హలో ఎవ్రీవన్ నేను సమరీన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే నుంచి మనకు ఇంటర్వ్యూ తీసుకున్నారు చంద్రబాబు ప్లస్ జగన్ జగన్మోహన్ రెడ్డి సో వాట్స్ యూ అపీనియన్ అబౌట్ దాట్ సార్ ఇండియా టుడే నేషనల్ ఫేమస్ టీవీ ఛానల్ అనమాట దాంట్లో ముందుగా చంద్రబాబు నాయుడు గారిని చేశాడు రాజ్దీప్ సర్దేశాయ్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ సిక్స్ టూ ఉంటాడు అతను అతను ఎవ్రీ స్టేట్ కూడా తిరిగి ఈ పోల్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటాడు వెరీ ఇంట్రెస్టింగ్ జర్నలిస్ట్ వెరీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎమౌంగ్ ఉన్న వాళ్ళు ఇతను బర్కాదీ అంతా వాళ్ళందరూ బయటకెళ్ళిపోయారు ఎన్డీటీవీ నుంచి ఎన్డీటీవీ ఆల్సో బికమ్ మోడీస్ ప్రాపర్టీ ఇప్పుడు సార్ మీడియాని కూడా అనమాట బీజేపీ సో ఆ విధంగా ఇండియా టుడే ఫర్ రోగస్ట్ కాదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా బాగా న్యూట్రల్ గా మారుతూ ఉంటారు అందులో రాజ్ రాజ్ దేశ్ రాజ్ దీప్ సర్దేశకు ఈ సపోజ్ టు వెరీ ప్రామినెంట్ జర్నలిస్ట్ అనమాట సో అతను చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అడిగాడు వాట్ ఈస్ ద థింగ్ యువర్ డూయింగ్ అని అక్కడ ఒకటి మిస్సింగ్ అతను సర్దేశ ఎలా మిస్సింగ్ అంటే నువ్వు ఏం చేసావు అడగట్లేదు నీ పది సంవత్సరాలు సీఎం చేశారు ముందు మీ మామగారు సీఎం చేశారు ఇంతకాలంలో ఈ ఫార్టీ ఇయర్స్ చరిత్రలో వాట్ హ్యావ్ యూ డన్ టు ద స్టేట్ అనే ఒక ప్రశ్న అడుగుతాడేమో అని నేను లాస్ట్ వరకు వెయిట్ చేశాను అయ్యో అడగట్లేదు ఎప్పుడు చూసినా జగన్ గురించి అడుగుతున్నాడు జగన్ అలా చేయలేడు ఎలా చేయలేడు అంటే మరి అలా చేయలేడు ఇలా చేయలేరు అన్నప్పుడు ఎవరు మేనిఫెస్టో జగన్ లాగా జీఎం జగన్ మేనిఫెస్టో దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసాడు అంతే వైఆర్ కాపీయింగ్ ఏం అండ్ ఆల్సో కాపీయింగ్ కాంగ్రెస్ ఆరు సూత్రాలు పదో ఐదు సూత్రాలు అవుతుంది కదా ద సేమ్ థింగ్ ఇస్ దింగ్ బట్ కోటమి యొక్క మేనిఫెస్టో సో ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాస్పదంగా అనిపించింది అది అనిపించింది ఆయన ప్రశ్నలు కూడా పెద్ద ఇది లేదు ఈ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆ జలస్ కనబడుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకు చీఫ్ మినిస్ మినిస్టర్ అయిపోయాడు అనే జలస్ తప్పితే అతని దాంట్లో పొటెన్షియాలిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మాట్లాడవలసిన మాటలు కదా ఓకే ఆ అతను కూడా సరదైస్ కూడా ఐ థాట్ ఈ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ లాస్ట్ వాలిడ్ క్వశ్చన్ వాట్ హ్యావ్ యూ డన్ ఎవరు అడగట్లేదు అది ఏ సభలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఇతను కలిసి జగన్ తిట్టడం జరిగిపోతుంది కానీ మీరేం చేస్తారు చెప్పరే ఈ ఈ మేనిఫెస్టో కూడా వాళ్ళ మేనిఫెస్టోని నేను హ్యాండ్ చేస్తారు అంతే మీరు కదా సో దట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్ ఇంటర్వ్యూ ఇక్కడ మటుకు రాజశేఖర్ రెడ్డి గారి ఆఫీస్కి ఇంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేశాడు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఇంట్లో చేసి ఉంటాడు పార్టీలో చేస్తుంటాడు తెలియదు కానీ సేమ్ రాజ్ దీప్ సర్దేస్తే గోన్ టు జగన్ ఆయన చేసిన తర్వాత ఇది రిలీజ్ చేశారు జగన్ తోటి అతను చాలా క్లవర్ గా మాట్లాడాడు ఇందుక జనరల్ గా ప్రెస్ మీట్ లో అయి పెట్టాడు జగన్ ఇందుకంటే ఏమాత్రం తప్పు మాట్లాడేనా నోట్ అయిపోతుంది ఓకే అని చేత ప్రెస్ మీట్లు అవాయిడ్ చేస్తాడు వేరే వాళ్ళతో మాట్లాడిస్తాడు ఇది మట్టుకు మరి నేషనల్ టీవీ కదా దట్ బిఫోర్ ఎలక్షన్స్ ఇట్ గివ్స్ లోన్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇది బాగానే మాట్లాడాడు అలా మాట్లాడాంటే అదే మీరు మొన్నటి వరకు మోడీ గారితో చాలా సఖ్యతగా ఉన్నారు కదా వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు కదా హౌ కమ్ బీజేపీ సడన్లీ గోన్ టు దట్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అనగానే ఈ ప్రశ్న మీరు వాళ్ళని అడగలను కాద బాగా ఆన్సర్ చేశాడు తర్వాత మరి నీకు ఒక ఇరవై సీట్లు వస్తే ఇక్కడ వాళ్ళకి రాకుండా స్టిల్ మీరు ఆ ఫ్రెండ్షిప్ తోటి మోడీ గారికి బీజేపీకి వేస్తారా అంటే ఇట్స్ అన్ హైపోతటికల్ క్వశ్చన్ అన్నాడు ఊహాజనితమైంది ఎందుకు మాట్లాడుకోవడం అన్నాడు చాలా బాగా వెల్ ప్రిపేర్డ్ బాగా వెల్ ప్రిపేర్డ్ ఇంకో క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే మేనిఫెస్టో గురించి ఏదో అడిగాడు అదే చెప్పాడు మనం తర్వాత మా ఆడుకుందాం మేనిఫెస్టో గురించి మీ సిస్టరే ఓన్ సిస్టరే నీ మీద అపోజ్ చేస్తున్నారు దుటిగా బ్యాడ్ వాటర్ ఆన్ యూ సో వాట్ యు సేవ్ ఓట్ అమ్మాయిని కంటెస్ట్ చేస్తుంది కదా ఏంటంటే నేను ఆమె కంటెస్ట్ చేసినందుకు నేను బాధపడలేదు రేపు పొద్దున డిపాజిట్లు కోల్పోద్ది దాని గురించి బాధపడుతున్నాను అన్నాడు చాలా బాగా చెప్పాడు నాకు నాకు వెరీ కన్విన్సింగ్ అనిపించింది కన్విన్సింగ్ అనిపించింది అండ్ ఆల్సో యాక్చువల్ గా మౌడీ గారి మనిషి తను కూడా ఎవరు వచ్చినా కూడా మోడీ ఓట్లు వేయపోతే వీళ్ళ మీద ఉన్న కేసులు బయటకు తీసి లోపల అని చేత భయపెట్టి అతను ఓటేస్తారు అదో దిస్ వాట్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ద కంట్రీ అదో సో సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ ఆన్సర్డ్ వెల్ ఐ ఫెల్ట్ జగన్సర్స్ ఫర్ మచ్ మోర్ బెటర్ దెన్ చంద్రబాబు నాయుడు క్లవర్లీ ఆన్సర్డ్ క్లవర్లీ ఆన్సర్డ్ అండ్ వెరీ కన్విన్సింగ్ క్లెవర్లీ ఆన్సర్ మనకి ఎప్పుడు చూసేవాడికి ఏంటంటే ఆడియన్స్ కి వ్యూవర్స్ ఇట్ వాస్ వెరీ కన్విన్సింగ్ సో సార్ ఇప్పుడు మనం చూసినట్లయితే కొత్తగా న్యూస్ వచ్చింది హైదరాబాద్ కేంద్ర పాలితంగా మారబోతుందా కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పేసి వింటారా సో మారే అవకాశం ఉందా మారితే ఎందుకు మారాలని మార్పియాలనుకుంటున్నారు ఈ విషయంలో ఏం చెప్తారు యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచే ఉంది ఒక్కొక్కసారి మళ్ళీ రిమైండ్ చేశాడు అతను హైదరాబాద్ ని ఈ విధంగా చేయాలి కేంద్ర పాలిత ప్రాంతంగా ఓన్లీ ఎలన్ హైదరాబాద్ తెలంగాణ కాదు మళ్ళీ సో ఆల్ ఐ రైట్స్ విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ అనేది చాలా ఇన్కమ్ జనరేషన్ సిటీ ఆ విధంగానే మన ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతున్నారు అప్పుడు ఎప్పుడైతే సెపరేట్ చేశారు పది సంవత్సరాలు వాడుకోవచ్చు అని పెట్టింది పెట్టేవాళ్ళు అది కూడా వాడుకోకుండా ఈ రేవంత్ రెడ్డిని మన చంద్రబాబు నాయుడు ఓట్ ఫర్ డౌట్ కేసులో దొరికిపోయారు దొరికిపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి ఆంధ్రాకి ఎంటేశారు చంద్రబాబు నాయుడు అప్పుడు అమరావతి అక్కడ జాబు డెవలప్ అవ్వలేదు రెండింటికి జరిన చంద్రబాబు నాయుడు ఈ ఓన్లీ స్పాయిల్ ద రైట్స్ ఫర్ ఆల్ ఆంధ్ర పీపుల్ లివింగ్ ఇన్ హైదరాబాద్ టు ఎంజాయ్ ఫర్ టెన్ మోర్ ఇయర్స్ అది మొన్న అయిపోయింది అది హెస్టి అందులో బాధల్లో ఉన్నాం మనం యాక్చువల్గా ఆంధ్రా వాళ్ళు బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సౌత్ మన చేతిలోకి వస్తుంది నెంబర్ వన్ బిజెపి మళ్ళా గెలుస్తుంది ఒక ఇది ఉంది వాళ్ళకి అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉండటం వల్ల చాలా కంట్రోల్ అవుద్ది ఇక్కడ వచ్చి సగం సగం జనాభా ఓల్డ్ సిటీలో కంట్రోల్ బై ఓబైసీ అది మనసులో చెప్పర బయటకి అది బీజేపీ ఎజెండాలో ఎజెండా అందుకనే అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ డబ్బులు ఖర్చు పెట్టే క్యాండిడేట్ నిలబెట్టారు నేను ఫ్యాక్టర్ మారుతాను కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ముస్లింస్ కూడా కంట్రోల్లో తీసుకోవాలంటే బికమ్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కావాలి ఒకటి రిసోర్సెస్ ఇది వెరీ రిసోర్స్ఫుల్ సిటీ ది ఎంటైర్ ఏషియా టుడే ఆఫ్టర్ దుబాయ్ దుబాయ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ దాని తర్వాత హైదరాబాద్ ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ న్యూ సిటీ కాబట్టి సో దీన్ని మనం ఇప్పుడే మనం కోటలో బాగా సెంట్రల్ గవర్నమెంట్ కింద అయిపోతే వెళ్ళి ఏం చేయలేరు ఇక్కడ అందరూ అందరికి సమానం అప్పుడు మీకు అదైందా అలా చేసేద్దామని చెప్పేసి అందులో అల్టీరియర్ నోటిస్ అనకూడదు కానీ బ్యాడ్ ఒపీనియన్ కాదు బట్ నేషనల్ సెంట్రల్ కంట్రోల్ లో ఉంటే చాలా కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేదు కదా నైంటీ పర్సెంట్ ఇస్ ద కంట్రోల్ ఆఫ్ సిటీ అందుకనే మరి కేసీఆర్ వేసిన వేషాలు కాళ్ళు ఏం చేయలేకపోయారు ఈడియా మోడియా బోడియా అలా అటువంటి మాటలు అనకూడదు ప్రైమ్ మినిస్టర్ నేను వంద సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇట్ హ్యాస్ టు బి ప్రెసిడెంట్ రెస్పాన్సిబుల్ క్రియేటివ్ డైరెక్టర్ ఎందుకు చెప్తున్నానంటే డూ నాట్ సే టు ఎనీ ప్రైమ్ మినిస్టర్ మీకు ఇష్టం ఉండ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ రెస్పెక్ట్ చేయాలి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ మనం రెస్పెక్ట్ చేయాలి ఆడు వీడు అబ్బాబు సన్నాసి ఎక్కడికి వెళ్తుంది కంట్రీ వేరే దేశం వాళ్ళు చూసి నవ్వుతున్నారు సో అది అనకూడదు అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ త్రూ అవర్ ఇది అనమాట సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సరే అంతేనే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఎవరినైనా కూడా రెస్పెక్ట్ చేయాలి దట్ మీన్స్ యు ఆర్ ఓన్లీ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ కంట్రీ కింద లెక్క సో హైదరాబాద్ సౌత్ లో బిజెపికి పెద్ద ఇది లేదు వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేసి మొత్తానికి పట్టుకున్నారు ఏదో విధంగా ఇష్టం ఇష్ట జైల్లో పెట్టేసి చేస్తారు ఈడీని పంపి ఈడీ అందరూ ఈడీ కింద వస్తారు నేను ఒక ఒక లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టకపోతే నేను కూడా వస్తాను అని చెప్పి ఎవరి మీద కాకుండా వాళ్ళని పెట్టేస్తారా బట్ ఇది ప్రొసీజర్ కాదు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారు బట్ ఎనివే హైదరాబాద్ యూనియన్ జనరేటరీ చేయడంలో కారణం ఏంటి ఒకటి రిసోర్స్ఫుల్ సిటీ ఇన్ ఏషియా టుడే హైదరాబాద్ ఇట్ స్టిల్ గ్రోయింగ్ ఆ గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ లో ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు అందరూ సగం తినేస్తారు మొత్తం అంతా సగం తినేస్తారు సో ఇంకా ముస్లిం ప్రాపర్టీస్ ఏమైపోయినాయి చాలా మంది అమ్మేసుకున్నారు బికాస్ ఆ తరఫు పోయింది కదా సో అంత కొంతమందే మిగిలేరు అదర్వైజ్ ఇట్ వాజ్ సపోజ్ టు బి వెరీ రిచ్ కమ్యూనిటీ ఇస్ ముస్లిం బికాస్ ఆఫ్ నిజాం సో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రజల్లో ఒకరేసారు అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ సిటీస్ వచ్చేసి వాళ్ళందరూ కొనేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయింది ఇట్ విల్ బి అండర్ అవుట్ కంట్రోల్ బికాస్ ఇట్ ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ దీని గ్రోత్ మనం లెక్కగట్టలేవు వెలగట్టలేనంత లెవెల్ సీన్ ఒకప్పుడు రజనీకాంత్ వచ్చి జస్ట్ లుక్స్ లైక్ అమెరికా అన్నాడు సో అంత క్రాతి చెందడానికి వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అవడం ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా కారణాలు దాని మీద కేంద్రం అనేది కన్ను వేయడం అనేది ఇప్పటి నుంచో ఉంది అతనికి మనకంటే ఎక్కువ అథెంటిసిటీకి తెలియచ్చు బికాజ్ అతను మినిస్టర్ చేశాడు ఐటీ మినిస్టర్ చేసే చాలా డిపార్ట్మెంట్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి కేటీఆర్ ఇస్ నాలెజబుల్ పర్సన్ కాబట్టి వాళ్ళ ఫాదర్ లాగా బూత్ లో బాగా ఆట తప్ప ప్రైమ్ మినిస్టర్ ఏం పీకుతాడు ఏం లాంగ్వేజ్ అది యువర్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇస్ దట్ ద లాంగ్వేజ్ యూ యూస్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ లిటిల్ సోషల్ సోషల్ డెకోరామ్ అని అంటారు అది మెయింటైన్ చేయాలి సో అది మెయింటైన్ చేయక వాళ్ళు బ్యాడ్ అయిపోయారు ఈ రోజు వాళ్ళ మీద రాలేదు వాళ్ళకి సీట్లు ఏం తక్కువ రాలేదు బాగానే వచ్చినాయి అయినా కూడా వాళ్ళు పాటు చేస్తున్నారు సో ఇటువంటి గ్యాంగ్ అంతా ఉన్నప్పుడు మనం కేంద్ర పాలిత పెడితే వాళ్ళ చేతిలో ఉంటాం హైదరాబాద్ హ్యాండ్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ నే దే వాంటేలవ్ అదానికి ఇచ్చేద్దాం అని చూస్తున్నారు మోడీ వాళ్ళను స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టపడితే కానీ రాలేదు మీరు ఇంకా పొట్టలేదు అప్పటికి ఓకే సో అటువంటి స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ద ఎంతో మంది ఎన్నో వేల మంది అక్కడ బతుకుతున్నారు దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఇటువంటి అన్నీ జరుగుతాయి అని చేత ఇప్పుడు వాళ్ళ రూలింగ్ లో ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ గా దీన్ని ప్రైవేట్ చేస్తారు అది నాకంటే ఎక్కువ అతనికి బాగా అది ఉంటది వార్త ఈ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ కాబట్టి మేబీ కరెక్ట్ ఇట్స్ ఫర్ ఎ గుడ్ అన్లీ